హాయ్ ఫ్రెండ్స్, స్టూవర్ట్ టుబ్రన్. ఈ ఊరి గురించి మీలో ఎంతమందికి తెలుసు? దొంగతనాలు అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఈ ఊరే. ఈ ఊరు దొంగతనాలు చేయడానికి ఫేమస్. ఈ ఊరిలో పుట్టిన కొంతమంది దొంగతనాలు చేయడానికి పుట్టాం అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అసలు ఈ ఊరికి దొంగతనాలకు సంబంధం ఏంటి? ఎందుకు వీరు దొంగతనాలు చేయవలసి వచ్చింది? అదేవిధంగా ఈ ఊరికి స్టూవర్టుపురం అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాలే కాకుండా ఈ స్టూవర్టుపురం ఊరి గురించి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. బాపట్ల నుండి 15 కిలోమీటర్ల దూరంలో స్టూవర్టుపురం గ్రామం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలలో విస్తరించి ఉంది. ఈ ఊరిని సందర్శించడానికి వెళ్లిన వారికి పొలాల్లో వరి మరియు కూరగాయలు పండిస్తున్న పురుషులు మరియు మహిళలు కనిపిస్తారు. యువకులు తమ వీధుల్లో మోటారు బైకులతో ఆడుకోవడం, ఇక వృద్ధులు అయితే ఎక్కువ కూర్చునే పనిలో నిమగ్నమై ఉండడం వంటి దృశ్యాలు మీకు స్వాగతం పలుకుతాయి. ఈ ఊరిలో చర్చికి దగ్గరలో నాగేశ్వరరావు ఇల్లు ఉంది. ఇది ఒక సాధారణ ఇల్లు. ఇందులో వరండా, లివింగ్ రూమ్ మరియు ఒక వంటగది ఉంటాయి. నాగేశ్వరరావు ఒకప్పుడు దోషిగా పరిగణించబడ్డాడు. రావు తన సంఘంలోని చాలా మంది సభ్యులలాగానే తన మాతృభాష అయిన ఎరుకల భాషల్లోకి బైబిల్ను అనువదించడానికి తన సమయాన్ని ఎక్కువగా కేటాయించేవాడు. నాగేశ్వరరావు చాలా కఠిన పేద కుటుంబంలో పెరిగాడు. అతని తండ్రి రెండవసారి వివాహం చేసుకున్నప్పుడు అతని కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. అయితే నాగేశ్వరరావు చిన్న వయసులోనే అతని మామకూతురితో వివాహం చేసుకుని పొలం పనులు చేసుకుంటూ ఉండేవాడు. కానీ ఆదాయం మాత్రం అంతంత మాత్రంగా ఉండేది. అయితే రావుకు 15 సంవత్సరాల వయసులో ఉండగా నేరం తన జీవితంలో ఒక భాగమైంది. కాళహస్తి, హైదరాబాద్, తిరుపతి మరియు విశాఖపట్నంలలో రావుపై నేరారోపణలు జరిగాయి. అయితే వ్యవసాయం చేసుకుంటున్న రావు నీటి పారుదల సౌకర్యాలు సరిగా లేక వర్షాలపైనే ఆధారపడేవాడు. కానీ వర్షాలు అరుదుగా పడడం వలన బావులు ఎండిపోయి వ్యవసాయంలో నష్టాన్ని చూసేవాడు. దీనితో రావు తన కుటుంబాన్ని పోషించడం కోసం నేరాలకు పాల్పడాల్సి వచ్చింది. అప్పట్లో కులాల మధ్య విభేదాలు ఉండేవి. చిన్న కులాలను తక్కువగా చేసి చూసేవారు. అలాగే రావు ఎరుకుల తరానికి చెందినవాడు. అయితే నాగేశ్వరరావు చేసిన దొంగతనాలకు గాను అతని భార్య కూడా జైలు శిక్షను అనుభవించాల్సి వచ్చింది. అప్పుడు 1984లో రావు భార్య జైలులోనే ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ అమ్మాయికి జ్ఞానజ్యోతి అనే పేరు కూడా పెట్టారు. ఆ సమయంలోనే రావు దొంగతనాలను మానేయాలి అని నిర్ణయించుకున్నాడు. అదేవిధంగా రావు 1984లో దొంగతనాలను పూర్తిగా విడిచిపెట్టడం జరిగింది. అయినా కూడా రావు నిరంతరం పోలీసుల చేత వేధింపులకు గురై జీవితాంతం భయంగా జీవించేవాడు. ఎక్కడో జరిగిన దొంగతనాలను కూడా పోలీసులు రావు ఇంటికి వచ్చి వారిని మరియు వారి కుటుంబాన్ని అనుమానించేవారు. అయితే ఈ ఊరికి దొంగతనాలకు సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే, గతంలో ఎరుకలు, ధాన్యం, ఉప్పు, బుట్టలు, చేపలు మరియు చీపుర్లను తయారు చేసి వాటిని గాడిదలు మరియు ఎద్దులపై ఎక్కించుకొని మద్రాసు వెళ్లి అక్కడ వ్యాపారం చేసేవారు. కానీ 1850లో బ్రిటిష్ వారు రోడ్లు మరియు రైల్వే శాఖ ప్రవేశపెట్టినప్పుడు గాడిద స్థానంలో బండ్లు వచ్చాయి. అంతేకాకుండా చాలా రకాల ఉత్పత్తులలో వీరు జీవనోపాధిని కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి వీరు మరియు గిరిజనులు బ్రిటిష్ వారిపై దాడులు చేయడం వలన వీరికి మరియు బ్రిటిష్ వారికి మధ్య విరోధం ఏర్పడింది. అప్పుడు బ్రిటిష్ వారు వీరి తెగను నేరస్తులుగా, దొంగలుగా ముద్ర వేయడం జరిగింది. అంతేకాకుండా 1913లో మద్రాసు ప్రెసిడెన్సీ దక్షిణ భారతదేశంలో నేరస్తుల సంఖ్యను తగ్గించడం కోసం అప్పట్లో మద్రాసు హోం సభ్యుడు అయినటువంటి హోరాల్డ్ స్టూవర్ట్ ఒక పథకాన్ని రూపొందించి కొన్ని కాలనీలను నిర్మించి నేరాలకు పాల్పడిన వారిని ఆ కాలనీలలోనే ఉంచేవారు. దీనితో ఆ కాలనీలకు స్టూవర్ట్ అని పేరు పెట్టారు. కానీ అది కాలక్రమేణా స్టూవర్టుపురంగా మారింది. అయితే అక్కడ ఎక్కువగా నేరాలు చేసిన వారినే ఉంచారు కాబట్టి వారికి అది వారసత్వంగా అలవడింది. దీనితో స్టూవర్టుపురం అనగానే ఎక్కువగా దొంగతనాలు గుర్తు వస్తాయి. అయితే ఈ ఊరిలో బ్రిటిష్ వారు ఆ ఊరి ప్రజల కోసం 2 పాఠశాలలు కట్టించారు. స్త్రీ మరియు పురుషులు తోట పనులకు వెళ్లడం మరియు కొంతమందిని భవనాలను నిర్మించడం వంటివి నేర్పించేవారు. దీనితో ఆ ఊరిలో దాదాపు 6000కు పైగా ఎరుకలు ఇక్కడికొచ్చి స్థిరపడడం ప్రారంభించారు. అయితే 1970 నుండి 1980 మధ్య కాలంలో నాగేశ్వరరావు వరుసగా దొంగతనాలను చేసి పోలీసులకు నిద్ర లేకుండా చేసేవాడు. కానీ రావు అంత చెడ్డ దొంగ మాత్రం కాదు. కేవలం బాగా డబ్బులున్న వారి దగ్గర దొంగతనాలు చేసి వాటిని పేదలకు సహాయం చేయడానికి ఉపయోగించేవాడు. అందుకే నాగేశ్వరరావుని స్టూవర్ట్ రాబిన్హుడ్ అని పిలిచేవారు. రావు పోలీసుల నుండి చాలా చాకచక్యంగా తప్పించుకుని జైళ్ళ నుండి కూడా చాలాసార్లు తప్పించుకొని పారిపోయాడు. అందుకనే నాగేశ్వరరావుని టైగర్ అని పిలవడం మొదలుపెట్టారు. దీనితో రావుని టైగర్ నాగేశ్వరరావు అని పిలిచేవారు. టైగర్ నాగేశ్వరరావుకు తన సోదరుడు ప్రభాకర్ రావు దొంగతనాల్లో సహాయం చేసేవాడు. 1974లో కర్నూలు జిల్లాలోని బనగాపల్లి మండలంలో బ్యాంకు దోపిడీకి ప్రభాకర్ రావు సూత్రధారి వహించాడు. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ ఘటన. దాదాపు 35 లక్షలు విలువ చేసే బంగారం,
50,000 నగదును దొంగలించారు. అయితే అదే రోజు రాత్రి దానిని దొంగల సభ్యులంతా పంచుకోక ముందే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. వేరే దారి లేక ప్రభాకర్ పట్టుబడ్డాడు. కానీ టైగర్ నాగేశ్వరరావు అప్పటికే స్టూవర్ట్పురం నుండి పరారయ్యాడు. ఆ తర్వాత రావును పట్టుకున్న పోలీసులు జైల్లో ఉంచారు. కానీ 1984లో దొంగతనాలను మానేసినా కూడా పోలీసులు వేరే వేరే నేరారోపణలను రావుపమొపి 1989లో టైగర్ నాగేశ్వరరావును కాల్చి చంపేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ఊర్లో ఎలాంటి దొంగతనాలు జరగకపోయినా ఆ మచ్చ మాత్రం అలాగే ఉండిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.